హాయ్, వెల్కమ్ టు దేశీప్లాజా. నేను మీ మాధవ్. రాజకీయంలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనడానికి నిదర్శనంగా 2014 ఎలక్షన్లో కలిసి పనిచేసిన పార్టీ టీడీపీ జనసేన ఇప్పుడు 2019 ఎలక్షన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధానికి సిద్ధం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనసేనలోని ఆజాద్ యువసేన అధ్యక్షుడు సంగమేష్ గారు ఉన్నారు. సో నమస్తే సంగమేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే మాధవ్ గారు, బాగున్నాను. ముందుగా నాతో సమయం పంచుకోవడానికి ముందుకు వచ్చిన దేశీప్లాజా యాజమాన్యానికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో సంగమేష్ గారు, డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి కొంచెం బ్రీఫ్గా మాకు మా జనాలకి మీ గురించి చెప్తారా? ష్యూర్గా చెప్తానండి. ఐఎమ్ జస్ట్ ఎ కామన్ మ్యాన్ హూ డ్రీమ్స్ అబౌట్ బెటర్ సొసైటీ. ఐఎమ్ జస్ట్ ఎ కామన్ మ్యాన్ హూ వాంట్స్ టు సీ ద నేషన్ అబౌ ద కాస్ట్ అండ్ క్రీడ్. సమాజంలో కుళ్ళు కుతంత్రాలు కులానికి అతీతంగా మంచి సమాజం ఏర్పడాలని చెప్పి ఆశించే వ్యక్తినండి. సో మీకు ప్రీవియస్ రాజకీయ అనుభవం కానీ లేదా మీ ఫ్యామిలీలో కానీ ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా రాజకీయంలో, లేదంటే ఫస్ట్ టైం మీ లీడర్ లాగా? నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, మా లీడర్కి ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, సో ఆయనే మీ ఇన్స్పిరేషన్? డెఫినెట్లీ. అందుకనే యూ ఎంటర్డ్ ఇంటు? నేను జస్ట్ పవన్ కళ్యాణ్ నాకు ఇన్స్పిరేషన్ అని అనగానే 2016 సెప్టెంబర్న పౌరసభ అని చెప్పి తిరుపతిలో ఒక సభ చేశారండి కాంగ్రెస్. అందులో మునికోటి అనే ఒక వ్యక్తి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తన ఆత్మ బలిదానం చేసుకున్నారండి. ఆ మనిషి చావు నన్ను కలిచి వేసింది. అతని దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే మనకు స్వార్థం ఉండకూడదు, సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. అక్కడి నుంచి నాకు పాలిటిక్స్ పైన ఏ సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి. సో మీ పార్టీ జనసేన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మాకు ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? డెఫినెట్లీ అండి. ప్రస్తుత రాజకీయాలు డబ్బు కులం మతంతో కలుషితం అయిపోయాయి. వాటిని కుకటి వేలతో పెకిలించి వేసి వాటిని సమూలంగా మార్చేద్దామని చెప్పి జనసేన పార్టీ అభిప్రాయం అండి. సో మీ ప్రకారంగా జనసేన ప్రభావం ప్రస్తుత ఎలక్షన్ మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుత జనసేన పార్టీ ప్రభావం ప్రస్తుతం ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలపైన డెఫినెట్లీగా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ మీరు రోజు బాబు గారు మాట్లాడేటప్పుడు కానీ జగన్ గారు మాట్లాడేటప్పుడు కానీ మీరు గమనించవచ్చండి. 2014 అయితే మీరును టీడీపీ కలిసి అడిగిలేశారు, మరి ఇప్పుడైతే విభేదిస్తున్నారు కదా, సో దాని ముఖ్య రీజన్ ఏంటి, ఉద్దేశం ఎందుకు ఎందుకు విభేదిస్తున్నారు ఈసారి? 2014 మేము బాబు గారితో కలిసి ప్రయాణించడానికి 2019 బాబు గారితో కలిసి ప్రయాణించకపోవడానికి కారణం ఏంటి అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోయినా, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా రాకపోయినా బాబు గారు ఆ రోజు కేంద్రంతో సరిగ్గా చేయలేకపోయారు అంటున్నారా, లేదంటే? కానీ ఆయన చేసే పనులన్నీ ఇప్పుడు చూస్తే కనుక ఆయన ఏవైతే ఇస్తానన్నారో అన్ని ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ఫుల్గానే అవుతున్నాయి కదా. ఆ రోజు కేంద్రంతో తను విభేదించి స్పెషల్ స్టేటసే కావాలి, మాకు స్పెషల్ ప్యాకేజ్ వద్దు అని చెప్పానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఇంకోలా ఉండేది. ప్రత్యేక హోదా వల్ల కలిగే ఉపయోగాలని బాబు గారికి బాగా తెలుసు. ఆయన వాళ్ళు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీకి తను అంగీకరించడం వల్ల 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈరోజు తాకట్టు పెట్టినట్టు అయ్యిందండి. అంటే అది తప్పు బాబు గారిది కాదు కదా, అంటే ఏంటంటే బీజేపీ గవర్నమెంటే ఆపేసాము ఇవ్వడము స్పెషల్ స్టేటస్, అందుకని స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పారు కదా. సో ఈయన తప్పేం లేదు అనుకుంటాను కదా. డెఫినెట్లీ ఇందులో మొదటి ముద్దాయి బీజేపీ అండి, రెండవ ముద్దాయిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన తప్ప ఆయన ఈరోజు తెలుసుకో ఉండొచ్చు, గత సంవత్సరంగా ఆయన తెలుసుకొని ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అనొచ్చు. కానీ ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల మనం నష్టపోయిన ఈ సమయాన్ని చంద్రబాబు గారు తీసుకురాగలరా, లేదా మోదీ గారు వచ్చి దాన్ని మనకు భర్తీ చేయగలరా? అందుకే మా నాయకుడు మొన్న గట్టిగా చెప్పారు, మీరు మీ తప్పు తెలుసుకున్నారు, ఒక్కసారి మీరు క్షమాపణ కోరండి జనాలకి, మీరు తప్పు చేశారు, మీ తప్పు మీరు తెలుసుకుని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. సో అంటే ఒకవేళ ఆయన ఒకవేళ క్షమించమని అడగమంటే కనుక మళ్ళీ మీరు అటు సైడ్ టీడీపీతో అలియన్స్ అయ్యే అవకాశం ఉండనుకోవచ్చా? లేదండి, మేమైతే ఈసారి ఒంటరిగా అంటే మాతో ప్రస్తుతం ప్రయాణిస్తున్న సిపిఐ సిపిఎం బిఎస్పి కాకుండా ఇంకెవరితో అయితే మేము పొత్తు పెట్టుకోకుండా మేము ఎలక్షన్కి వెళ్తున్నామండి. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన విధానం కానీ సిద్ధాంతాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆయన సో కాల్డ్ పొలిటికల్ చాణక్యుడు, అలాగే మాటకారి మన కేసీఆర్ గారు, అంటే ఆయన జగన్ గారికి సపోర్ట్ కోసం వస్తానంటున్నారు కదా, సో ఆయన్ని వాళ్ళని తట్టుకోగలరు అని అనుకుంటున్నారా ఈసారి? ఎక్స్పీరియన్స్
డెఫినెట్లీ అండి, మీరు ఏదైతే చెప్పారో చంద్రబాబు గారికి 40 ఏళ్ల అనుభవం అయితే ఉంది. ఏ మనిషి అనుభవం అయినా చాలా గొప్పదే. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గారు రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేస్తుంటే గమనించలేకపోయారే, ఏమైంది ఆ 40 ఏళ్ల అనుభవం? మాటకారైన కేసీఆర్ అంటున్నారు, మాటకారైన కేసీఆర్ ఆయన రాష్ట్రానికి ఆయన చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఆయన కాళ్ళు వేలు పెడతానంటే జగన్ ఎందుకు మాట్లాడకుండా జగన్ ఆయనకి తందానా అంటున్నారండి? జగన్ గారికి ప్రాఫిట్ ఉంది కాబట్టి ఆయనతో ఆయన ఆయన ప్రకారం ఆయన సైడ్ నుంచి ఆయన ప్రచారం చేస్తాను కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడతారు, ఆయన మాట్లాడరు కదా. మీరు ప్రచారం చేసుకోవాలన్నా, మీరు కలిసి పోటీ చేయాలన్నా, మాలాగా సిపిఐ సిపిఎంకు మేము ఎలాగైతే వెళ్తున్నామో బీఎస్పీతో అలాగే మీరు వచ్చి పోటీ చేయండి. అంతేగాని తెరచాటు రాజకీయాలు చేయకండి అండి. ఆయన ఓపెన్గానే చెప్పారు కదండి, రాజకీయాలు తెరచాటే ఉంది. నేను జగన్ గారికి ఐ మీన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు. సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమనుకుంటానంటే ఇంతో కలిసి చేస్తారని. ఎక్కడో తెలంగాణలో కూర్చున్న వ్యక్తి, మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయిన మా ముఖ్యమంత్రిపై రిటర్న్ గిఫ్ట్ ఇస్తానా అంటే, ఒక ఆంధ్రుడిగా, పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక ఆంధ్రుడిగా, ఎక్కడో తెలంగాణలో ఉన్న ఆ వ్యక్తి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతికి గాజులు తొడుక్కుని కూర్చోలేదండి. మేము సహించాం. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఇది తెలంగాణ వాళ్ళు కాదండి, తెలంగాణలోని కేసీఆర్ గారి రిటర్న్ గిఫ్ట్కి ఈసారి స్పష్టమైన సమాధానం చెప్తామండి. సరే అండి, ఇప్పటిదాకా ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ పార్టీతో ఓకే ఓకేనా, ఎక్స్పీరియన్స్ పార్టీతో పనిచేసి ఉంటే ఆయన ఇదేంటి, ఆయన ఎక్స్పీరియన్స్ పెరగడం పక్కన పెట్టుకుందాం, కాకపోతే అట్లీస్ట్ కొత్తగా ఫామ్ అయిన స్టేట్కి కొంచెం మంచి, ఇంకా మంచి జరుగుండేదేమో కదా. మీరు చెప్పింది నిజమండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులతో, ఎక్స్పీరియన్స్ కలిగిన పార్టీతో పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా కలిసి వస్తుంది. ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారండి. 2014లో బాబు గారితో ప్రయాణించారండి. బాబు గారితో 2 ఏళ్ళు మేము ప్రయాణించాం. ఆయన దగ్గర నుంచి మెలకువలు లేదో పరిపాలన ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ అనేది, డెఫినెట్లీ బాబు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అతని దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అయితే నేర్చుకునేకి ఉన్నాయి. కానీ లాస్ట్ 5 ఇయర్స్లో బాబు గారు ఆ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో ఎక్కడో వెనకబడ్డారని చెప్పి ప్రజలు అనుకుంటున్న మాట అండి. సో దీంతో పాటు మా పార్టీని ఒకసారి చూసారంటే, మా పార్టీలో మాధవ్ గంగాధర్ కానీ లేదా నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఎవరైతే స్పీకర్గా పనిచేశారో, ముత్తంశెట్టి కృష్ణారావు గారు కానీ, కొత్తగా ఎస్పీవై రెడ్డి గారు వచ్చారు, ఎస్పీవై రెడ్డి గారు కానీ అండ్ మన జేడీ లక్ష్మీనారాయణ కానీ, ఇంతమంది మేధావులు, ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ సీజనల్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు మాకు ఇంకా అనుభవం లేదు అనేసి ఎలా అనుకుంటారండి? వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ అండ్ క్లెవర్ థింక్ ట్యాంక్ అండి. యా, అది ఒప్పుకుంటాను. కాకపోతే వాళ్ళు మీరు చెప్పిన పేర్లో కూడా కొందరు కొత్త రాజకీయానికి కొత్త, అండ్ అలాగే మీ పార్టీలో ఎంచుకున్న క్యాండిడేట్స్ కూడా రాజకీయానికి కొత్త, ఓకేనా. సో అండ్ వాళ్ళు పోటీ పడుతున్న వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో అగెన్స్ట్ టఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళ దాటికి, అండ్ ఇప్పుడైతే రాజకీయం పరిస్థితి మారిపోయింది, అప్పటికి ఇప్పటికీ ఒప్పుకుంటారు అది. సో వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళ దాటికి తట్టుకోగలరు, తట్టుకుని నుంచుంటారు లాస్ట్ వరకు అని అనుకుంటున్నారా? మేము పార్టీ పెట్టిన రోజే చెప్పాం, మాది జస్ట్ వచ్చే 5 ఏళ్ళ కోసం కాదు, సుదీర్ఘమైన రాజకీయాల కోసం, పాతికేళ్ల రాజకీయాల కోసం అని చెప్పి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఈసారే గెలిచి అధికారంలో కూర్చోవడం అనే కాదు, ఈసారి నుంచి వచ్చే 25 ఏళ్ళ పాటు ఇప్పుడు నుంచి మా కంటెస్టెంట్స్ అందరూ నాతో పాటు, మా నాయకులతో పాటు 25 ఏళ్ళు ప్రయాణించాలి అని చెప్పే మేము కొత్త వాళ్ళని తీసుకోవడానికి, కొత్త తరానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాం. వీ సెడ్ దట్ 60% న్యూ కమర్స్కి ఇస్తాం, 40% ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్స్కి ఇస్తామని అండ్ బిస్టూడ్ ఆన్ ఓర్డ్ అండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే చదువు, ఓకే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ చదువు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకు ఆయన వై హీ కుడెంట్ స్టడీ ఫర్దర్ అని, ఎందుకంటే క్వాలిటీ క్వాంటిటీ కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ ల్యాక్ అయింది అని. సో ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చినప్పుడు ఆ ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు ఆలోచిస్తున్నారా? అంటే పాత తరగ పద్ధతులు ఉంటాయి చూసారా, అది ఏదైనా మళ్ళీ తద్దాము అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, దానికి ఏదైనా రూపకల్పన దిద్దుతున్నారా? దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్నందుకు కొంచెం దుఃఖంతో అయినా, మన ప్రస్తుత విద్యా విధానంలో సమూల మార్పులు రావాలండి. మొన్న మీరు
పవన్ కళ్యాణ్ గారు డాలస్ సభకు వచ్చిన సభలో తన స్పీచ్ వినుంటే హీ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ అమెరికన్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ హౌ దే ఆర్ డూయింగ్ దట్. హీ వాంట్ టు బ్రింగ్ ద సేమ్ థింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ని చూసి మొత్తం ఇండియా మొత్తం అది పాటిస్తుందని చెప్పి మా గట్టి నమ్మకం అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట తిరిగి ఆ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేస్తున్నారు, అంటే బికాజ్ హీఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్. ఎస్, ఓకే. సో అడ్రస్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది. కానీ ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత డూ యూ థింక్ హీ కెన్ స్టిల్ కీప్ ద సేమ్ థింగ్ గోయింగ్ ఆన్, అంటే ఇలాగే అడ్రస్ చేస్తూ అంటే పొలిటికల్ ప్రెషర్ డామినేట్ చేయదు అని అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా 100కి 100% ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. సాధ్యమైనంత వరకు ముందున్న ప్రభుత్వాల కన్నా మెరుగైన పరిపాలన ఖచ్చితంగా ఇస్తామండి. అండ్ ఎలక్షన్స్ ఇందాక మీరు చెప్పారు సిపిఎంతో బీఎస్పీతో పొత్తు బీఎస్పీ, సో అయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇలాగే కొనసాగుతుందా లేదంటే ఎవరితోనో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? మేము మోస్ట్లీ సిపిఎం సిపిఐ బీఎస్పీతో తప్ప ఇంకెవరితో అయితే పొత్తు పెట్టుకోమండి. అవసరమైతే ఒక్కరే గెలిచినా సరే అసెంబ్లీకి ఒకరే వెళ్ళి ప్రజా గొంతు అసెంబ్లీలో వినిపిస్తామండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి అయితే మీరు ఒంటరిగానే ఇండివిజువల్గా పోటీ చేస్తామండి. సో మీ ప్రకారం మీ అంచనా ప్రకారంగా ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఇది అతిశయోక్తి కాదండి. జనసేన ఆల్రెడీ స్టార్టెడ్ విత్ 2 MPs అండ్ 2 MLAs అండి. మా కౌంట్ స్టార్టింగే 2 MPs అండ్ 2 MLAs అండి. మీరు ఎలా అని అడగచ్చు. గాజువాక భీమవరం డెఫినెట్లీ గెలుస్తున్నామండి. గాజువాకలో వచ్చే మెజారిటీ వల్ల వైజాగ్ ఎంపీ అయిన మా జేడీ లక్ష్మీనారాయణ గారు గెలుస్తారు, అండ్ భీమవరంలో వచ్చే మెజారిటీ వల్ల నాగబాబు గారు గెలుస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలండి, మా పార్టీ రిలీజ్ బీఫామ్స్ ఇస్తున్న క్యాండిడేట్స్ అండి. ఎప్పుడు 1983లో మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఒక బస్సు కండక్టర్కి ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి గెలిపించాడు అని చెప్పి. ఆ చరిత్రను మేము మళ్ళీ ఈసారి తిరగ రాసామండి. ఈసారి బస్సు కండక్టర్ కొడుక్కి అండ్ ఒక కూలీ రైతు వాళ్ళ కొడుక్కి టికెట్లు ఇచ్చాం. వీళ్ళ గురించి వీళ్ళు అయితే నాకు పర్సనల్గా తెలియదండి. నాకు పర్సనల్గా నా ఫ్రెండ్స్ అయిన కాళహస్తికి కంటెస్ట్ చేస్తున్న శ్రీమతి వినూత్న గారు, నా ఫ్రెండ్ అయిన సులూరుపేట కంటెస్టెంట్ శ్రీ ప్రవీణ్ ఉప్పాల గారు, అండ్ మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్ అయిన శ్రీ రామ్ బండ్రెడ్డి గారు. రామ్ బండ్రెడ్డి గారు యుఎస్ నుంచి వెళ్ళారండి. అండ్ మైదుకూరు కంటెస్టెంట్ పండిత మల్హోత్ర గారు. నాకు తెలిసి వీళ్ళు నాతో పాటు తిరిగిన వాళ్ళు, నేను మాట్లాడుతున్న వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళు, పార్టీ కోసం కష్టపడి రబ్బర్ చెప్పులు వేసుకుని తిరుగుతూ ఎండనక వాననక తిరుగుతున్న వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారండి. గెలుస్తారు ఇంత వీళ్ళందరినీ గెలిపిస్తారు. అలాగే ఎలాగైతే ఎన్టీఆర్ గారు చరిత్ర రాశారో అలాగే మళ్ళీ మీరు తిరగ రాస్తారు, ఆయన గెలిపిస్తారు, సీట్లు ఇచ్చారు, ఇవ్వడమే కాకుండా ఇప్పుడు గెలిపిస్తారు కూడా అని అనుకుంటున్నారు. చరిత్ర తిరగ రాయాలి అని చెప్పి అందరి ప్రయత్నం అండి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రేక్షకుల చేతుల్లో, ఓటర్ మహాశయుల చేతుల్లో ఉంటుందండి. అది ఇక్కడ కూర్చున్న మనము లేదా సభల్లో ప్రసంగించే నాయకులు ఎవరు చెప్పలేరండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే భీమవరం ఖచ్చితంగా నాగబాబు గారు నరసాపురం ఖచ్చితంగా గెలుస్తా ఉన్నారు కదా. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముందు అసలు ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేదా ఫ్రెండ్స్ని కానీ పార్టీలోకి దూరంగా పెట్టారు. ఓకే. అదే మన అలీ గారు ఒక చెప్పడం జరిగింది ఒక మీడియాతో, అండ్ అలాగే అందుకనే ఆయన వైసీపీ గారితో జాయిన్ అయ్యారు అని కూడా చెప్పారు. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ నాగబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఆయన తమ్ముడు నాగబాబు గారు ఆయన జాయిన్ అవ్వడానికి, అంటే ఎందుకు ఇంత సడన్ డెసిషన్, ఇంత వేరియేషన్? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు నాగబాబు గారు మా పార్టీలో చేరడానికి కారణం మా పార్టీ విధి విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ప్రజలకి తన సర్వీస్ ఏదైనా చేయాలని చెప్పి నరసాపురం టికెట్కి తను వచ్చారండి. తను ఇంటర్నల్గా ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి మేము తనని ప్రజల్లో కంటెస్ట్ చేసి ప్రజలకి ఇష్టమైతే ఎన్నుకుంటారండి. ప్రజలకి ఒకవేళ మేము అందరు పాలకుల్లాగా అన్ని పార్టీల్లాగే చేస్తున్నామంటే ఓట్లు వేయరండి. ఇంకోటి ఏంటంటే జేడీ గారు, ఓకే, మోస్ట్ ఎక్స్పీరియన్స్ గాయ్. సో ఆయన మీతో చేతిలో కలిపారు. సో ఇప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి చేస్తున్నారు కదా. సో మీ పార్టీలో ఏమైనా కొత్తగా పద్ధతిలో రిఫార్మ్స్ ఏమైనా కొత్తగా వచ్చే అవకాశం ఉందా? జేడీ లక్ష్మీనారాయణ గారు ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ అసెట్ ఫర్ జనసేన అండి. ఎందుకంటే
అవినీతిని సమూలంగా పెకలించి వేయాలని చెప్పి మా ఆలోచనకి ఆ విధానాన్ని తను 2011లో చేసి చూపించారు. అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే, దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి కొడుకైనా, గుజరాత్లోని అమిత్ షా అయినా, లేదా మహారాష్ట్రలోని ఇంకొందరు ప్రముఖులైనా, ఎవరికి బెదరకుండా న్యాయం తరపున నిలబడి వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర అండి ఆయనది. అటువంటి ఆయన మేధస్సు, అటువంటి మనిషి ఎక్స్పీరియన్స్ మాకు డెఫినెట్లీ జనసేనకి కలిసి వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈసారి ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు, సో మీరు ఇండివిజువల్గా గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు అయితే కొంచెం తక్కువే అనుకోవచ్చు. అది మళ్ళీ అది నా మాటకి కింద కాకుండా ఒక పబ్లిక్ ఒపీనియన్ కిందే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఒకవేళ అలా అయితే కనుక ఎలక్షన్స్ అయిన తర్వాత, అది కాకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ప్రతిపక్షం కింద ఉంటారా, లేదంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా, ఏదైనా దాని గురించి కొంచెం చెప్తారా? డెఫినెట్లీ అండి, మీరు అన్నట్టు ఒకేలా మాకు అధికారం ఫామ్ చేసే అంత మెజారిటీ రాకపోతే, మా పార్టీ విధి విధానాలు నచ్చి మేము అనుకున్న పాలసీస్ని అమలు పరచడానికి ఎవరికైతే ఇబ్బంది లేకుండా మాకు సపోర్ట్ చేయగలరో, ప్రజల గురించి ప్రజాధనం గురించి ఆలోచించి మాకు అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఎవరైనా వస్తే వాళ్ళని స్వీకరించడం తప్పేం కాదు. ప్రజలపైన మళ్ళీ ఎలక్షన్ భారం పడకుండా చూడడం కూడా ఒక రాజకీయ నాయకుడిగా మా బాధ్యత. ఒకవేళ అలా కాదన్నా డెఫినెట్లీ వీ విల్ బి ఎ కింగ్ మేకర్ అండి. బీజేపీతో మీరు కలిసి పనిచేశారు కదా, సో ఇప్పుడు వాళ్ళ పట్ల మీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటారు? డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ క్వశ్చన్ అండి. 2014లో దేశం మొత్తం మోడీ వెనకాల ర్యాలీ అయ్యారు. ఆయన మేము కూడా నమ్మాం, అచ్చేదిన్ అంటే నిజంగా అచ్చేదిన్ తీసుకొస్తారని చెప్పి మోడీ అని చెప్పి మేము నమ్మితే 2 కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తారన్నారు. ఆ ఉద్యోగం కల్పించినందుకు అతన్ని నమ్మాలా? ఈసారి డిమానిటైజేషన్ పేరు చెప్పి సామాన్య సగటు వ్యక్తులని రోడ్డుపైన 3 నెలల అష్ట కష్టాలు పెట్టారు, అందుకోసం అని చెప్పి ఆయన మేము నమ్మాలా? అండ్ మనిషి ఏం తినాలో ఏం వేసుకోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు, అందుకోసం మళ్ళీ మనము మోడీకి సపోర్ట్ చేయాలా? అండ్ మోర్ ఓవర్ దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తుంటే అతన్ని మనం సపోర్ట్ చేయాలా? అంటే జనాలకైతే డిమానిటైజేషన్ కానివ్వండి, లేదంటే మీరు ఏం తినాలా అంటే బీఫ్ గురించి కానివ్వండి, అలాగే జిఎస్టీ గురించి కానీ కొంచెం పాజిటివ్ టాకే ఉంది కదా. సో మీ క్వశ్చన్స్కి నేను ఒకసారి ఆన్సర్ ఖచ్చితంగా మళ్ళీ ఇస్తానండి. డిమానిటైజేషన్ పేరు చెప్తే డిమానిటైజేషన్ ముఖ్య ఉద్దేశం నల్లధనాన్ని తీసేస్తామని చెప్పి, నిజంగా నల్లధనాన్ని అయితే తీసేయలేదండి. దానివల్ల నల్లధనానికి బ్యాంకులు ఈరోజు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి, అది వైట్ మనీగా కన్వర్ట్ అయ్యిందండి. నల్లధనం మొత్తం పోయి దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగవు అన్నారు, జరుగుతున్నాయా లేదా? డిమానిటైజేషన్ వల్ల ఎఫెక్ట్ ఎక్కడ ఉంది? లేదు. అండ్ రిచర్ ఈజ్ స్టిల్ రిచర్ అండ్ గెటింగ్ మోర్ రిచర్ అండి. అంతేగాని డిమానిటైజేషన్ వల్ల ఇంపాక్ట్ అయితే ఏమీ లేదండి. ఎవరో కొందరికి పైన వైట్ వాష్ చేయడానికి, ఐ వాష్కి మాత్రమే పనికి వస్తూ ఉందండి డిమానిటైజేషన్. జిఎస్టీ అయితే సన్నకారి మిడిల్ క్లాస్ ఉద్యోగులు, మిడిల్ క్లాస్ బిజినెస్ మ్యాన్స్ బాగా దెబ్బతిన్నారండి. సో జిఎస్టీ వల్ల ఇంపాక్ట్ దాన్ని ఇదే మోడీ 2009లో మన్మోహన్ సింగ్ గారు తీసుకొస్తే అపోజ్ చేశారండి. ఇతను ఎలా తీసుకొచ్చి ఈరోజు దాన్ని సపోర్ట్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంట్ చేసిన విధానం తప్పండి. సో ఇప్పుడు మరి ఆయన ఇక్కడ మన ఆంధ్ర పాలిటిక్స్లో వైఎస్ఆర్తో కలుస్తున్నారు, కలిసి పనిచేస్తారు అనే ఒక ఇది ఉంది కదా, సో అలాంటి జరిగితే మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? మేము ముందు నుంచి చెప్తున్నది అదే, మీరు ఏదైనా పాలిటిక్స్ చేయాలి అనుకుంటే, మన రాష్ట్రంలో వేలు పెట్టాలి అనుకుంటే జగన్కి డైరెక్ట్గా మేము చెప్పేది ఒకటే, మీరు కేసీఆర్తో కలుస్తారా, కలవండి, మోస్ట్ వెల్కమ్. ఈ దేశంలో ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ చేయొచ్చు. మీరు బీజేపీతో కలుస్తారా, మోస్ట్ వెల్కమ్, వచ్చి కలవండి. మేము సిపిఐ సిపిఎం బీఎస్పీతో ఎలా కలిసామో అలా కలిసి చేయండి. అంతేగాని తెర వెనుక ఉండే ఈ తెర వెనుక రాజకీయాలు ఏంటండి? అండర్ కేసీఆర్ ఏమో ఆంధ్ర బాగుపడితే ఓర్వలేడు, అదే మోడీ అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వడు. అలాంటి వాళ్ళతో నువ్వు కలిసి ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను గట్టిగా ప్రశ్నిస్తానండి. అసలు మీకును చంద్రబాబు నాయుడు గారికి అసలు విభేదించడానికి కారణం ఏంటి? 2016లో మోడీ ఆంధ్రప్రదేశ్కి నీతి ఆయోగ్ బూచి చూపించి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి, ఆ స్పెషల్ ప్యాకేజ్లో కూడా ఏమిచ్చారండి? మన రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్ ఫండ్స్ని అటు తిప్పి ఇటు తిప్పి పెట్టి దానికి ఒక 10,000 కోట్లు యాడ్ చేసి ఇదే స్పెషల్ ప్యాకేజ్గా ఇస్తామంటే అదే మహాప్రసాదంగా మన చంద్రబాబు గారు తీసుకున్నారండి. ఆ రోజే మేము చెప్పాం,
మోడీ ట్రాప్లో మీరు పడకండి చంద్రబాబు గారు, మీరు మోసపోతున్నారు, అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ స్పెషల్ స్టేటస్ కోసమే వచ్చి పోరాడాలి అని. ఈరోజు అదే కదా జరుగుతోంది. ఆ రోజు 2016లో బాబు గారు మా మాట వినుంటే ఈరోజు మనం ప్రత్యేక హోదా వచ్చిండేది, మన రాష్ట్రానికి ఇంకా ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. మీరు కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు లేదని అనట్లేదు, ఇంకా ఎన్నో పరిశ్రమలు వచ్చేవి కదా, ఎన్నో రాయితీలు ఉండేవి కదా. సో అలాగే వైసీపీ గారితో కూడా, వైసీపీతో కూడా మీరు, వైఎస్ఆర్సీపీతో కూడా మీరు చాలా విభేదిస్తున్నారు కదా. సో అలాంటప్పుడు వైసీపీ పార్టీ మీద మీ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు, ప్రతిపక్షం చచ్చిపోయింది అని గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్పగలనండి. ఏ ఒక్క ప్రజా సమస్య అయినా, ఏ ఒక్క ప్రజా సమస్య ఉంటే ప్రజలు వెళ్లాల్సింది ప్రతిపక్షం దగ్గరికి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మీరు ఉద్యానం ఇష్యూ చూసుకోండి, మేమే పరిష్కరించాం, మేమే ఎత్తి చూపించాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఆ ఉద్యోగాలు అపోజిషన్ దగ్గరికి వెళ్లకుండా మా దగ్గరికి వచ్చారు. అంటే అగైన్ అపోజిషన్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫెయిల్యూర్. అండ్ మీరు ఫాతిమా కాలేజ్ తీసుకోండి, అగైన్ ఫాతిమా కాలేజ్ ఇష్యూ మేమే రైజ్ చేసాం, మేమే దానికి సొల్యూషన్ చూపించాం. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ దే రెస్పాండెడ్ టు ఇష్యూ పాజిటివ్లీ. ఇక్కడ కూడా మళ్ళీ ప్రతిపక్షం ఫెయిల్ అయింది. ఇంకా ముఖ్యంగా మిమ్మల్ని 67 మంది ఎమ్మెల్యేలు మీకు ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళండి అంటే ఏం చేశారండి? నా జనాలను నడుస్తానా అది ఇది అని చెప్పి మీరు ఈ మూల నుండి ఆ మూలను నడుస్తానని చెప్పి మార్నింగ్ వాక్ చేసుకుంటే వెళ్ళిపోయారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ప్రజల ప్రజల కోసం పోరాడాల్సింది పోయి మీరు రోడ్లపైన తిరిగారు, అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళని మీకు ప్రతిపక్ష నాయకుడిగా కాదు, అసలు రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు అని గట్టిగా చెప్తాను. మీరు ఆలోచించాలి. మీరు ఎంత చెప్తున్నా కూడా పవన్కి మూవీ చరిష్మానే కానీ పొలిటికల్ ఎక్స్పోజర్ లేదు అనేది ఒక పబ్లిక్ ఒపీనియన్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి మూవీ చరిష్మానే తప్ప పొలిటికల్ చరిష్మా లేదు అని చెప్పి అనడానికి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ ఉందండి. కానీ ఎందుకంటే మూవీ చరిష్మా ఎప్పుడైనా సరే మీతో అన్ని దానికన్నా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దాని నుంచి మేము బయటకు వచ్చే, మీరు మమ్మల్ని చూసారంటే మేము ధరించే వస్త్రాల దగ్గర నుంచి జనాలకి సమస్యలు మేము ఏ విధంగా ఎత్తి చూపించి ప్రభుత్వాన్ని దగ్గర దానికి ఓ సొల్యూషన్ చూపిస్తుంటే మా రాజకీయ అనుభవం, మేము ఓ రాజకీయ నాయకుడిగా పరిణితి చెందుతూ ఈరోజు మహిళకి మేము 8 ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాం మా ప్రభుత్వం వస్తే, అండ్ ప్రతి మహిళకి మేము 2500 వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఇస్తామంటే మేము రాజకీయంగా ఎంత పరిణితి చెందాం, ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నాం, మహిళల గురించి ఎంత ఆలోచిస్తున్నామో మీకు అర్థమై ఉండాలి. సో మీ జనాకర్షణ ఇదేంటి సిద్ధాంత జనాకర్షణ పథకాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇవి కాకుండా మావి జనాకర్షణ పథకాలు కావండి, ప్రభుత్వం పాలించడానికి ప్రజలకు కావలసిన పథకాలండి, ప్రజల మనసుల్లో మెదులుతున్న పథకాలండి. సో యాజ్ ఎ సెడ్, ప్రతి గృహిణి, ప్రతి మధ్యతరగతి, ఇప్పటిదాకా రాజకీయ నాయకులు అయితే బిలో పావర్టీ లైన్ ఆర్ రిచర్ సెక్షన్స్ మాత్రమే ఆలోచించారు. దేర్ ఇస్ వన్ మోర్ క్లాస్ కాల్డ్ మిడిల్ క్లాస్ అండి. ఈ మిడిల్ క్లాస్ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ పొలిటికల్ హిస్టరీ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధతో, చాలా ఆవేదనతో గురై ఈ మధ్యతరగతి ప్రజలు బాగా కష్టపడుతున్నారు, వీళ్ళకి ఏదో చేయాలని చెప్పి మధ్యతరగతి ప్రజల ప్రాబ్లమ్స్ గురించి పోరాడుతున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా సొల్యూషన్ చూపిస్తారండి. అండ్ ఇంకొకటి అండి, మనం జడి గారి గురించి మాట్లాడుకున్నాం, అండ్ ద అదర్ అసెట్స్ దట్ యూ హ్యావ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ఇదేంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ జేపీ గారు. సో జేపీ గారు మీ పార్టీలోకి లేదా మీరు ఆయనతో కలవకపోవడానికి కారణం, లేదా ఆయన మీ పార్టీలోకి చేరకపోవడానికి ఏదైనా కారణం ఉందా? జేపీ గారు బీయింగ్ హీఈస్ అ వెరీ గుడ్ బ్యూరోక్రాట్ అండ్ హీఈస్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్ అండ్ గుడ్ సిటిజన్. అటువంటి మనిషి మా పార్టీలోకి వస్తానంటే వి వెల్కమ్ హిమ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. కానీ ఆయనకి ఆయన ఓన్ ఆలోచనలు ఉంటాయి. సో ఆయన ఆలోచనలని మనము అంటే మీవి ఆయనవి ఆలోచనలు కలవలేదు, అందుకనే మీరు ఆయన్ని అప్రోచ్ అవ్వడం కానీ లేదా ఆయన రాకపోవడం కానీ అలా జరిగిందంటారా? మైట్ బి అతను అనుకుంటున్న పాలసీస్ మా పాలసీస్ ఆయనకి నచ్చాయో, ఒకవేళ నచ్చలేదేమో. సో మనం ఆయన ఏం ఆలోచిస్తున్నారో మనం అయితే చెప్పలేం కదండి. ఒకవేళ మా పార్టీ ఆలోచనలు, మా పార్టీ విధి విధానాలు తనకు నచ్చితే, మా పార్టీకి వచ్చి ఆయన ప్రజలకి సర్వీస్ చేయాలనుకుంటే, చెప్తున్నాం కదండి జేడీ గారిని ఎలాగైతే ఆహ్వానించామో జేపీ గారిని కూడా అలాగే ఆహ్వానిస్తాం, ఆయనకి తగిన గౌరవం కల్పిస్తామండి.
అండ్ అలాగే జగన్ గారు ఈ మధ్య ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం అంటున్నారు కదా, సో ఇక్కడ అధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఎవరు అధర్మం అనుకుంటున్నారు, ఎవరు ధర్మం అనుకుంటున్నారు? డెఫినెట్లీ చెప్తానండి, జగన్ తెలుసో తెలియకుండా జగన్కి మేము కాదు కానీ ప్రజలు ఇచ్చిన ఓ టైటిల్ ఆర్ బిరుదు ఏంటంటే సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ అనమాట. తెలుసో తెలియకుండా తను ఓ మాట చెప్పాడు, ఇది ధర్మానికి అధర్మానికి జరగబోయే యుద్ధం అని. ఎస్, ఇది ధర్మానికి అధర్మానికి జరగబోయే యుద్ధం. ఆంధ్రప్రదేశ్ని ప్రారంభ దశలోనే నలిపేయాలని చెప్పి ఆలోచించే కేసీఆర్ ఆలోచనలకి ఎవరైతే సాయపడుతున్నారో ఆ అధర్మాన్నిపైన ధర్మం గెలవాలని చెప్పి ఆశిస్తాం. ఎవరైతే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ని అణిచివేయాలని చూస్తున్నారో వాళ్ళతో మీరు పైకి కనిపించకుండా అలయన్స్ పెట్టుకున్నారో అది అధర్మం, దానిపైన ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ 2019 ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, నువ్వు చెప్పినట్టు ధర్మానికి అధర్మానికే. మేము ధర్మం వైపు ఉన్నాం, అధర్మం నీ వైపు ఉంది. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఢిల్లీ నడివి, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఢిల్లీ వాళ్ళ గర్వానికి జరిగే ఎన్నికలు, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి కేసీఆర్ అహంకారానికి జరిగే ఎన్నికలండి. సో మీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ హీ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్ విత్ దాదా సీఎం క్యాండిడేట్స్, అంటే ఇక్కడ జరుగుతున్న ఇక్కడ జరిగే ఇక్కడ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్కి ఎలాగైతే ఓపెన్ డిబేట్ ఉంటుందో, సో ఒకవేళ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తే కనుక ఈజ్ హీ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్? లాస్ట్ 8 మంత్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ దొరికినప్పుడల్లా తను చెప్తున్నది ఏంటంటే ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ సీఎం క్యాండిడేట్స్, కంటెస్టెంట్స్, ఈవెన్ అసెంబ్లీ కంటెస్టెంట్స్, దేర్ షుడ్ బి అన్ పబ్లిక్ ప్యానల్, పబ్లిక్ ఓపెన్ డిబేట్స్. నేను అదే మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు, నేను మా పార్టీలో ఉన్న ప్రతి నాయకులు ఏ విషయమైనా ఏ టాపిక్ అయినా ఏ ప్లేస్లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ప్రతి విషయం పైన 2 గంటలు మాట్లాడగలిగే సబ్జెక్ట్ మా దగ్గర ఉంది. ఆ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే ఓపెన్ డిబేట్కి ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏ ప్లేస్లో అయినా మేము వచ్చి మాట్లాడడానికి రెడీ అని చెప్పి. సో ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ వాళ్ళకి మాట్లాడే సత్తా ఉంటే, నిజంగా ప్రజలపైన ప్రజా సమస్యలపైన పోరాడే చిత్తశుద్ధి ఉంటే మాతో ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ప్రజలకి ఎడిక్షన్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్, ఓకేనా? అవునండి. ఓకేనా? సో నో మ్యాటర్ అది ఒక మనిషిని తీసుకుంటే అది మంది అవచ్చు సిగరెట్ అవచ్చు, అలాగే ఎలక్షన్ విధంగా పాత ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్కి చాలా మార్పు ఉంది. మందు రాజకీయాలు నోటు రాజకీయాలు లేకపోతే చాలా కష్టం. మీరేమో అవేవి ఇవ్వకుండా గెలుస్తూ ఉంటున్నారు, సో ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఇవ్వకుండా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు, అంటే అసలు ఈ దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేద్దాం అనుకుంటున్నారు? మాధవ్ గారు, మీరు అన్నది ఐడియల్ ఎలక్షన్స్ అండి, మందు ధనం కులం లేకుండా ఎలక్షన్ జరగాలి అని చెప్పేది ఐడియల్ ఎలక్షన్స్ అండి. అదే మా పార్టీ విధానం కూడా. చూద్దాం ప్రజలు ఎంత మేరకు మందు డబ్బు కులానికి మతానికి బానిసలు కాకుండా వాటి నుంచి మేము డిఫరెంట్గా పాలిటిక్స్ చేయాలని చెప్పి మేము వచ్చినందుకు మమ్మల్ని ఆదరిస్తారో ఆదరించరో ఈ 2019 ఎన్నికల్లో తెలిసిపోతుందండి. సో బిఫోర్ వీ కంప్లీట్ దిస్ డిస్కషన్, ఫైనల్గా ప్రజలకు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? ష్యూర్ అండి, ఖచ్చితంగా చెప్తాను. ఈ 2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి, కేసీఆర్ అహంకారానికి ఎన్నికలు. దీంట్లో ఖచ్చితంగా మనం అహంకారాన్ని మనం ఓడించాలి, ధర్మాన్ని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ఓటర్ మహాశయానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాన్ని ఎలా అన్యాయం చేసిందో, మన విభజన హామీలు ఎవరైతే మనకు పోరాడి సాధించగలరో వాళ్ళకి అధికారం పంచివ్వండి, వాళ్ళని అధికారంలో కూర్చోపెట్టండి అని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంప్లిమెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, విభజన హామీలన్నీ నెరవేర్చండి, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, స్పెషల్ స్టేటస్ ఇస్ ఏపీస్ బర్త్ రైట్, జై ఆంధ్రప్రదేశ్. సో థ్యాంక్ యూ సంగమేష్ గారు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దేశీప్లాజా అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, అండ్ హోప్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పార్టీ. థ్యాంక్ యూ అండి. సో వ్యూస్ చూశారు కదా, ఇది జనసేన ఆజాద్ యువసేన వింగ్ అధ్యక్షుడు సంగమేష్ గారితో ఒక చిన్న భేటీ. మళ్ళీ ఇంకొక ఒపీనియన్తో మీ ముందుకు వస్తాం, అప్పటి వరకు సెలవు. నమస్తే.